ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగ రాజ మహిషీం శ్రియమాశ్రయామః. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలలో పదవ నామము ఓం పద్మాలయాయై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని పద్మాలయ అని చెబుతున్నాం, అంటే పద్మమే ఆలయముగా కలిగినటువంటి తల్లి అని అర్థం. పద్మంలో ఆమె ఉద్భవించింది కాబట్టి పద్మము ఆమెకు ఆలయమైంది. పద్మోద్భవ అనేటువంటి నామము, పద్మంలో నివసించేటువంటి పద్మ నివాసిని అనేటువంటి నామము, ఈ విధంగా పద్మ సదృశమైనటువంటి నామాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పద్మాలయ అనేటువంటి నామము విశేషమైనటువంటిది. పద్మంలో అవతరించినటువంటి తల్లి ఈమె ఒక్కతే ఉండడం వలన, పద్మంలో అవతరించడం అనేటువంటిది విశేషమైనటువంటి క్రియ అయి ఉండడం వలన, పద్మము లక్ష్మీప్రదమై ఉండడం వలన ఈ పద్మాలయ అనేటువంటి నామము విశేషమైనటువంటి నామము, అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నామం అన్నమాట. దహరం విపాప్మం పరవేష్మభూతం యత్పుండరీకం అనేటువంటి ఉపనిషత్ వాక్యం బట్టి చూసినట్లయితే పవిత్రమైనటువంటి పాపరహితమైనటువంటి ఆ పద్మంలో అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉంటాడు అని చెప్పేటువంటి ఈ వాక్యం ద్వారా ఎక్కడైతే పద్మం ఉన్నదో అందులో పరమాత్మ ఉంటాడు అని చెబుతున్నారు. ఈ పద్మమే లక్ష్మీ అమ్మవారికి నిలయము. ఈ పద్మంలో అమ్మవారు ఉద్భవించారు, ఎందుకంటే అది నారాయణుడికి బాగా ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి. అలాగే పద్మంలో అవతరించినటువంటి ఆ అమ్మవారు నారాయణుణ్ణి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. క్షీరసాగర మదనంలో ఒక పద్మము, ఆ పద్మంలో లక్ష్మీ అమ్మవారు ఉద్భవిస్తే ఆ అమ్మవారిని విష్ణుమూర్తి ధరించాడు. పద్మంలో అమ్మవారు ఉద్భవించారు అనేటువంటి విషయాన్ని పురాణాలలో ఎన్నో చోట్ల విశేషంగా చెప్పడం జరిగినది. పద్మిని పద్మనాభస్య మహిషి పద్మసంభవా అని లక్ష్మీతంత్రంలోను, పద్మే స్థితాం పద్మవర్ణం తామిహోపహ్వయే శ్రియం అని శ్రీ సూక్తంలోను, ఈ విధంగా అమ్మవారి యొక్క నామాలు అమ్మవారు పద్మంలో ఉద్భవించారు అనేటువంటి విషయాన్ని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ పద్మానికి ఉండేటువంటి లక్షణాలు అమ్మవారికి ఉండేటువంటి లక్షణాలు సమానంగా ఉంటాయన్నమాట. అమ్మవారు పద్మంలో ఎందుకని ఉద్భవించారంటే ఆమె పద్మంలో ఆవిర్భవించి అందరి యొక్క హృదయ పద్మాలను వికసింపచేశారు. అలాగే శ్రీమన్నారాయణుని యొక్క హృదయ పద్మంలో ఆమె ఉద్భవించారు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఈ నామం మనకి తెలియజేస్తోంది. ఇక్కడ పద్మము అంటే స్వామి యొక్క హృదయమే ఒక పద్మం. ఆ హృదయంలో మహాలక్ష్మి అమ్మవారిని ఆయన ఒకసారి సంకల్పించారు, తలుచుకున్నారు, ఆమె ఉద్భవించిందిట. అందుకోసముగా మనం ఎప్పుడైతే మన హృదయ పద్మంలో అమ్మవారిని ధ్యానిస్తామో అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి మనల్ని అనుగ్రహిస్తారు. అందువలన ఇక్కడ పద్మాలయాయై నమః అనేటువంటి మాటతో అమ్మవారిని కీర్తించడము అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అమ్మవారిని కీర్తించేటువంటి నామాలలో 11వది అయినటువంటి నామము ఓం పద్మాయై నమః అనేటువంటి నామం. ఇప్పటి వరకు అమ్మవారు పద్మంలో ఉద్భవించారు కాబట్టి ఆమె పద్మాలయ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారే సాక్షాత్తు పద్మము అని చెబుతున్నారు. కాబట్టి అమ్మవారిని పద్మంగాను, పద్మిని పద్మగంధిని పద్మగంధ అని, కమలేక్షణ కమలని కమలవాసిని అనేటువంటి అనేకములైనటువంటి పర్యాయ వాచకాలతో అమ్మవారిని కీర్తించడం అనేటువంటిది జరుగుతోంది లోకంలో. అంటే పద్మానికి ఉండేటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఈ అమ్మవారికి ఆ పద్మము ప్రీతిపాత్రం అవడానికి కారణం అన్నమాట. పుష్పాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి, పుష్పాలన్నిటికీ రాజము పద్మమే. అందుకోసమే పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం అని చెప్పి కీర్తించడం జరుగుతోంది. అమ్మవారు పద్మనాభుడు అయినటువంటి స్వామికి మహిషి పట్టపురాణి, నాభిలో నుంచి పద్మాన్ని ఉద్భవింప చేసుకున్నటువంటి వాడు పద్మనాభుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క హృదయ కమలము అనేటువంటి కమలం నుండి, అంటే హృదయ పద్మంలో నుంచి లక్ష్మిని, నాభి పద్మంలోంచి బ్రహ్మని కూడా ఆయన ఆవిర్భవింపచేశాడు. ఆ విధముగా
ఈ లక్ష్మి అవతరించింది కాబట్టి ఆమె సాక్షాత్తు పద్మాలయే కాకుండా పద్మ సదృశ పద్మిని అని కీర్తించబడుతోంది. ఆమె ఒక పద్మం అన్నమాట. శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన పద్మంలో ఉంటాడు అని చెబుతారు. అంటే పద్మము అంటే సేవింపదగినది అని అర్థం. సేవింపదగినవాడు ఎవరు? నారాయణుడు. నారాయణుడు సేవింపదగినవాడు అంటే నారాయణుడు పద్మం అయితే నారాయణుని లోపల ఉండేటువంటిది లక్ష్మి కాబట్టి మహాలక్ష్మి యొక్క వైభవాన్ని చెబుతూ నారాయణుని యొక్క హృదయంలో ఆమె కొలువుతీరు ఉంటుంది కాబట్టి నిత్యం పద్మాసన అని చెప్పినట్లుగా పద్మాసనం వేసుకుని పద్మహస్తాలతోటి పద్మపాదాలతోటి పద్మ హృదయంలో నారాయణుడిలో వేంచేసి ఉంటుంది కాబట్టి ఆమెని ఇక్కడ మనం పద్మాయై నమః అని చెప్పడం జరుగుతోంది. క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు ఆ క్షీరసాగరంలో పద్మాలు ఉద్భవించి ఆ పద్మాలలో ఆమె ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. క్షీరాబ్ది మధ్యే పద్మానాం కాననే మణిమంటపే తన్మధ్యే సుస్థితాం దేవి మనీషి జనసేవితాం అని లక్ష్మీ కవచంలో అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని గురించి స్తుతించేటువంటి విధానం ఎలా ఉంది. క్షీరాబ్ది మధ్యంలో పద్మాల యొక్క వనంలో పద్మంలో అవతరించినటువంటి పవిత్రమైనటువంటి మూర్తి మన జగజ్జనని లోకమాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మ. కాబట్టి అటువంటి అమ్మను పద్మాలయగాను పద్మముగాను కూడా మనం కీర్తిస్తూ ఉన్నామన్నమాట. అయితే అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా పవిత్రమైనటువంటి నామాలే. కానీ ఈ పద్మము అనేటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి యొక్క పద్మముగానే అమ్మవారిని కీర్తించడం వలన అమ్మవారి యొక్క సౌగంధ్య సౌకుమార్య సౌలభ్య సౌగంధ్యాది గుణాలన్నీ కూడా ఇక్కడ కీర్తించబడుతున్నాయి అన్నమాట. పద్మం ఎంత మృదువుగా ఉంటుందో, పద్మం ఎంత పవిత్రంగా ఉంటుందో, పద్మం ఎంత పరిమళంగా ఉంటుందో, పద్మం ఎంత ప్రకాశంగా ఉంటుందో ఆ విధంగా అమ్మవారు ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవటం కోసమే మనకి పెద్దలు ఈ నామాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే 108 నామాలలో 12వ నామమైనటువంటి నామం ఓం సుచయే నమః అనేటువంటి నామం. ఈ సుచై అనేటువంటి నామంతో అమ్మవారు కీర్తించబడుతున్నారు. శుచిహి అంటే ఏంటి? శుభ్రము, పవిత్రత అని అర్థం. ఎప్పుడు పవిత్రంగా ఉండేటువంటిది, ఎప్పుడు శుభ్రముగా ఉండేటువంటిది అని అర్థం అన్నమాట. శుచి అనేటువంటి పదానికి అగ్ని అనేటువంటి అర్థం కూడా ఉంది. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఈ సకల జగత్తులో ఉండేటువంటి వస్తువులను కూడా శుభ్రంగా మార్చేస్తుంది. శుచిగా ఉండాలి అంటే దానిని అగ్నిలో వెయ్యాలి. శుచిత్వం అగ్ని వల్ల కలుగుతుంది. అలాగే మనం పాత్రలు కానీ ఇంకేదైనా కానీ అగ్ని శుద్ధి చేసామనుకోండి, అగ్నితో శుద్ధి చేసినట్లయితే సర్వదోషాలు పోతాయి అన్నమాట. అలాగా ఎప్పుడూ శుచిగా ఉండేటువంటి తల్లి అని చెప్పడం, అందరికీ పవిత్రతని ఇచ్చేటువంటిది. పవిత్రాణం పవిత్రం మంగళానాంచ మంగళం అని కీర్తించబడేటువంటి ఆ తల్లి మనకి పవిత్రత కావాలి అనుకున్నాం అనుకోండి, మనం ఓం సుచయే నమః అనే నామాన్ని కనుక స్మరించినట్లయితే మనం పవిత్రమైపోతాం. ఎప్పుడైనా మనకి ఎటువంటి మాలిన్యం కానీ కలిగినట్లయితే, అది మనోమాలిన్యం కానీ శారీరకమైనటువంటి మాలిన్యం కానీ కలిగిందనుకోండి, ఏదైనా ఒక అశుచి అశుభ్రత కలిగిందనుకోండి, అక్కడ వెంటనే స్నానం చేయడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు ఓం సుచయే నమః అనేటువంటి నామాన్ని కనుక స్మరిస్తే పవిత్రమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళం అవుతాము, మనసు కలిగినటువంటి వాళ్ళం అవుతాము. అలాగే పుండరీకాక్ష నామం కూడా ఆ విధంగానే ఉంటుంది. నారాయణుని యొక్క నామాలలో ఏ విధంగా అయితే పుండరీకాక్ష 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 అని స్మరించినట్లయితే శుచి కలుగుతుందో, ఇక్కడ అమ్మవారి యొక్క నామాలలో ఓం సుచయే నమః అంటే అగ్నిచేత శుద్ధి చేయబడితే కలిగేటువంటి శుచి కలుగుతుందిట. అటువంటి శుచిని మనందరికీ కూడా కలిగిస్తుంది. మనకే కాదు ఈ సృష్టిలో ఉండేటువంటి సకల ప్రాణులకి కూడా శుచిని కలిగింపచేసేటువంటిది అమ్మవారు అన్నమాట. శుచిగా ఉండేటువంటి పదార్థాలనే మనం తీసుకోవాలనుకుంటాం, శుచిగా ఉండేటువంటి వస్త్రాలను ధరించాలనుకుంటాం, శుచిగా ఉండేటువంటి ప్రదేశంలో నివసించాలనుకుంటాం. అలాగే అమ్మవారు కూడా ఎక్కడ శుచి ఉంటుందో అక్కడ ఆమె నివసిస్తుందన్నమాట. కాబట్టి లక్ష్మీ నివాస స్థానాలలో శుచిగా ఉండడమే ప్రధానమైనటువంటిది అన్నమాట. ఎక్కడైతే శుచి అనేటువంటిది ఉంటుందో, శుభ్రం అనేటువంటిది ఉంటుందో ఆ ప్రదేశంలో అమ్మవారు ఉంటారన్నమాట. కాబట్టి శుచి ఉండే చోట ఉండేటువంటిది ఆమెని వేడుకున్నట్లయితే మనందరికీ కూడా శుచిని కలిగింపచేసేటువంటిది, శుభ్రాన్ని పవిత్రతను చేకూర్చేటువంటిది. కాబట్టి మనం ఓం సుచయే నమః అని కీర్తించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ విధంగా చూసినట్లయితే అమ్మవారి యొక్క
నామాలలో ప్రతి నామము కూడా పవిత్రమైనటువంటిది అయినప్పటికీ కూడా మన అందరికీ కూడా ప్రాణులందరికీ కూడా శుచి కలగాలని, శుచి అయినటువంటి మనసుతోటి, శుచి అయినటువంటి వాక్కుతోటి, శుచి అయినటువంటి శరీరంతో మనం త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ప్రార్థించినట్లయితే మనకి అమ్మవారి యొక్క సకల విధములైనటువంటి ఐశ్వర్యాలు కలిగింపచేసేటువంటి అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. శుచి అంటే అగ్ని కదా. ఈ అగ్ని అనేటువంటిది ఎప్పుడు ఆరాధించబడుతుంది అంటే ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు అందరూ కూడా ఈ అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. అగ్నిని ఆరాధించినటువంటి జీవి ఈ లోకంలో ఉండదు. శుచి అనే పదానికి అగ్ని అని అర్థం కాబట్టి అగ్నిని కోరుకోనటువంటి వాళ్ళు ఎవరుంటారు? మన ఉదరంలో జఠరాగ్నిగానే అమ్మవారు ఉంటూ ఆ అగ్ని ద్వారా మనం తినేటువంటి ఆహారాన్ని అంతటినీ జీర్ణం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆమె శుచి. అందుకే శుచిప్రదమైనటువంటి పదార్థాలను మనం స్వీకరించాలి. అలాగే దేవతలందరికీ కూడా మనం ఏదన్నా సమర్పించాలి అనుకున్నాం అనుకోండి, ఆ సమర్పించాలి అనుకునేటువంటి వస్తువుల్ని మనం పట్టుకుపోయి దేవతల దగ్గర పెట్టి స్వీకరించండి అంటే వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వాటిలో శుచి ఉంటుందో ఉండదో మనం ఇచ్చేటువంటి పదార్థాలలో. అందుకోసం దేవతలు కూడా హవనపూర్వకంగా ఇచ్చేటువంటి పదార్థాలనే తీసుకుంటారు. అందుకోసం యజ్ఞాలలో, హోమాలలో కూడా దేవతల యొక్క నామాలను స్మరిస్తూ దేవత కోసమే ఇది సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ హవనంలో మనం పదార్థాలను వేస్తాం. ఆ హవనంలో వేస్తే అక్కడ ఉండేటువంటి అగ్ని ఆ పదార్థాలను తీసుకుని వెళ్ళి దేవతలకి అందిస్తుంది అన్నమాట. అంటే అగ్నికి స్పర్శ ఎప్పుడైతే ఆ పదార్థంతో కలుగుతుందో అది శుచిగా మారిపోతుంది. కాబట్టి శుచిప్రదమైనటువంటి పదార్థాలనే దేవతలు తీసుకుంటారు. కాబట్టి దేవతలు ఎప్పుడు కూడా లక్ష్మీ ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనం కూడా ఆ శుచిని, అంటే దేవతలు సైతము స్వీకరించేటువంటి శుచి పదార్థాలని అగ్ని చేసినట్లుగా మనం కూడా అమ్మవారికి సమర్పించినటువంటి పదార్థాలను గనక తీసుకున్నట్లయితే అవి కూడా శుచిగా పరిణమిల్లుతాయి అన్నమాట. అందుకోసమే మనం శుచిప్రదమైనటువంటి పదార్థాలను ఆమెకు సమర్పిస్తూ శుచిగా ఉన్నట్లయితే గనక మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పద్మాలయై నమః, అలాగే పద్మాయై నమః, ఓం శుచయై నమః అనేటువంటి ఈ మూడు నామాలు కూడా అమ్మవారి యొక్క పవిత్రతను చెప్పేటువంటివి అన్నమాట. పద్మానికి ఉండేటువంటి లక్షణాలు, సౌగంధ్య సౌకుమార్యాది లక్షణాలు, అలాగే పరిమళము అనేటువంటి లక్షణము అమ్మవారికి ఉన్నాయి. ఈ శుచి అనేటువంటి నామంతో అమ్మవారు అందరినీ కూడా శుచిగా మార్చగలిగినటువంటి శక్తిమంతురాలు అనే విషయం మనకి ఇక్కడ గోచరిస్తోంది అన్నమాట. అందుకోసమే పద్మములో ఉండేటువంటిది పద్మముగా ఉండేటువంటిది, పద్మము వలె శుచిగా ఉండేటువంటిది. ఈ పద్మానికి పంకజము అనేటువంటి పేరున్నది. పంకము అంటే బురద. బురదలోంచి ఉద్భవించినప్పటికీ కూడా అమ్మవారు ఏ విధంగా పవిత్రంగా ఉంటారో ఆ విధంగా ఈ బురదలోంచి ఉద్భవించిన ఆ పద్మం కూడా పవిత్రంగానే ఉంటుంది. బురదలో ఉండి బురదలో ఉద్భవించినప్పటికీ కూడా పద్మానికి ఏ విధంగా బురద అంటుకోదో ఆ విధముగా అమ్మవారు కూడా నిత్యము కూడా శుచిగా ఉండేటువంటి మహనీయురాలు. కాబట్టే ఈ లోకానంతటిని కూడా నిర్వహించేటువంటి నారాయణుడు ఇటువంటి పదార్థం మరొకటి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని తన హృదయ కమలంలో ధరించాడు. కాబట్టి ఇక్కడ మనం విశేషంగా అమ్మవారి యొక్క పవిత్రతను చెప్తున్నామన్నమాట. ఈ మూడు నామాలతోనే అమ్మవారి యొక్క పవిత్రత ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది అన్నమాట. అటువంటి పవిత్రమూర్తి అయినటువంటి అమ్మవారు మనకి పవిత్రమైనటువంటి మనసును కలగ చెయ్యాలి అని చెప్పి కోరుకుందాం. అలాగే ఈ శుచి అనేటువంటి నామంతో అమ్మవారిని నిత్యము ప్రార్థిద్దాం. ఓం శ్రీయై నమః.